మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో రాత్రి కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిబ్బంది అత్యుత్సాహం వివాదానికి దారి తీసింది. అప్పుడే పుట్టిన శిశువులను ఆసుపత్రి సిబ్బంది మార్చినట్లు బంధువులు ఆందోళన చేపట్టారు. జిల్లా ఆసుపత్రికి డెలివరీ కోసం ఇద్దరు మహిళలు వచ్చారు. వారికి వైద్య సిబ్బంది డెలివరీ చేశారు. మహిళల్లో ఒకరికి పాప మరొకరికి బాబు జన్మించారు. అయితే సిబ్బంది అత్యుత్సాహంతో పాప పుట్టిన వారికి బాబు పుట్టినట్లు, బాబు పుట్టిన వారికి పాప పుట్టినట్లు చెప్పేశారు. కొద్దిసేపటి తర్వాత పాప పుట్టిందని చెప్పిన వారికి బాబును, బాబు పుట్టినట్లు చెప్పిన వారికి పాపను అప్పగించారు. ఇది కాస్త గందరగోళానికి దారితీసింది. ఇద్దరు బాలింతల బంధువుల మధ్య వివాదం తలెత్తింది. వైద్య సిబ్బంది తీరుపై రెండు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని డిఎన్ఏ పరీక్ష ద్వారా తల్లి ఎవరో తెలుస్తామని చెప్పారు. దీంతో కాస్త శాంతించారు. మా మేన బాబా అయితే బాబు పుట్టిండని పిలిచింది. సిస్టర్నా మేడం వాళ్ళు వచ్చి పిలిచిందంటే పోయినా పోయి బాబు పుట్టిండని స్టిక్కర్ రాసిచ్చింది. స్టిక్కర్ రాసిచ్చిందంటే స్టిక్కర్ ఫోటో తీసుకొని మా ఆశా వర్కర్ పెట్టిన వేల పుట్టినది. ఆశా వర్కర్ పెట్టమన్నంటే పెట్టినాము. చిన్నమ్మే పెట్టినా పోయిందంటే నేను ఈ కిందికి వచ్చిన సరే బాబు అని వెళ్ళిపో అని చెప్పి అక్కడికి పోయింది. పోయిందంటే ఆ స్టిక్కర్ దింపుకొని పోయిందట. చాలా ఇబ్బంది చేస్తున్నాను. నేను ఇంత ఇబ్బంది ముగ్గురు ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలే.